నారా చంద్రబాబు నాయుడు పిలుపుతో కోడెల శివప్రసాదరావు ఆశీస్సులతో రాజకీయ రంగ ప్రవేశం చేసి పల్నాడు రాజకీయాలలో తనదైన రీతిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు. వైద్య వృత్తిలోనే కాదు రాజకీయంగానూ పేరు సంపాదించిన డాక్టర్. అంతేకాకుండా పాలిటిక్స్లోనూ ప్రజలకే అంకితమయ్యారు. ప్రజలకు ఇంకా సేవ చేయాలనే తపనతో అందరి వాడిలా ప్రజల్లోకి వెళ్లారు. పల్నాటి ముఖద్వారమైన నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి నమ్మిన బంటుగా మారారు. నియోజకవర్గ నేతలలో అదృష్టం దక్కించుకున్నారు డాక్టర్ అరవింద్ బాబు. నియోజకవర్గంలో పట్టు సాధించారు. ఆయన స్టెథోస్కోపు బట్టి తెల్ల దుస్తులు ధరించినా జెండా పట్టి ఖద్దరు దుస్తులు వేసుకున్నా ప్రజాసేవే పరమార్థం. సుదీర్ఘకాలం పేద ప్రజలకు వైద్యం చేసినా ప్రజలకు ఇంకా ఏదో సేవ చేయాలనే తపనే ఆయనను రాజకీయాల వైపు మళ్లించింది. గతేడాది జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో నరసరావుపేట నియోజకవర్గం నుండి పోటీ చేసేలా చేసింది. అయితే స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినా అంకిత భావమున్న నాయకుడు కావడంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నరసరావుపేట నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. కోవిడ్-19 సమయంలో ఆందోళన పడుతున్న ప్రజలకు అండగా ఉంటూ లాక్డౌన్ సమయంలో ముందుండి పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా తన సొంత నిధులతో పేదల ఆకలి తీర్చారు. అర్ధరాత్రి సమయంలో కుటుంబం గడవడానికి కష్టంగా ఉందని ఫోన్ చేస్తే వెనుకడుగు వెయ్యకుండా ఆ సమయంలో వారి ఆకలి తీర్చిన దయామయుడు. రక్త సంబంధికులే దూరంగా ఉండే ఈ రోజుల్లో ఎవరో తెలియని వ్యక్తి ఫోన్ మెసేజ్ పంపిస్తే వెంటనే డాక్టర్ అరవింద్ బాబు స్పందించి వారికి నిత్యావసర సరుకులు కూరగాయలిచ్చి ఆదుకున్న మంచి మనిషి. ఓవైపు ప్రత్యర్థుల మాటల తూటాలు, మరోవైపు పార్టీలోనే కలిసిరాని నాయకులు, అయినా ధైర్యంగా కార్యకర్తలకు అండగా ఉంటారు. తనకెవరూ సరిలేరు అనిపించుకున్న నాయకుడు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు. అధికార పార్టీ చేస్తున్న పనులను ధైర్యంగా వేలెత్తి చూపగల అరవింద్ బాబుకు ప్రజల దీవెనలు ఎప్పుడూ ఉంటాయి.